మన్నా చెప్పాము. మన్న ఎప్పుడైతే అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి గారిని పిలిచారో ఆ తర్వాత ఆయన దీని తర్వాత మళ్ళీ నవీన్ను పిలిచారు. ఎవరి నవీన్ అని దాని గురించి పెద్ద పెద్ద బ్యానర్ స్టోరీలాగా ఆ పచ్చ పత్రికలు పచ్చ మీడియా ఏదైతే ఉందో వాటిలో రప్పించినప్పుడు మీరంతా అడిగినప్పుడు అప్పుడు చెప్పాను. అవినాష్ రెడ్డి ఎంపీగా అక్కడ ఉన్నారు, ఆ కుటుంబానికి చెందినవాడు. ఆయనకు ఫోన్ పోయింది ఫస్ట్ వివేకానందరెడ్డి గారి అల్లుడు, ఆయన అల్లుడు కాదు బ్రదర్ ఇన్ లా శివప్రకాష్ రెడ్డి దగ్గర నుంచి పోయినట్టుంది. అప్పుడే అవినాష్ రెడ్డి అక్కడికి స్పాట్కి వెళ్ళారు. ఆ అవినాష్ రెడ్డి గారు తర్వాత ఆ స్పాట్కి వెళ్ళారు, అక్కడ ఉన్నారు, ఆయనే పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. ఇదంతా అందరికీ తెలిసిందే. ఆయన ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడారనేది ఆ కాల్ రికార్డు ఆ రోజు అప్పట్లో టీడీపీనే అధికారంలో ఉంది, ఆ రోజే పోలీసుల చేతిలో కూడా ఉంది. ఈరోజు నవీన్ అనే వ్యక్తి ఆ ఫోన్ నంబర్ ఎవరిదో తెలియకుండా ఒక రెండేళ్ల తర్వాత ఆ ఫోన్ నంబర్ ఫలానా వారిది అని తెలిస్తే అబ్బాయి ఎవరని ఎంక్వైరీ చేసినా అర్థం ఉంటుంది. ఆ రోజు చెక్ చేసినా నవీన్ పేరే వచ్చేది, ఆ రోజు చెక్ చేసినా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి పేరే వచ్చేది. ఆ రోజుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితోనే అసోసియేట్ అయి ఉన్నారు, నవీన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అటెండర్గానే ఉన్నారు. ఉన్నారు కాబట్టే అవినాష్ రెడ్డి టు రీచ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నంబర్కు ఫోన్ చేసి మెసేజ్ కన్వే చేశారు. ఇందులో ఏమి అసహజంగా ఉంది, దాంట్లో అంత సంచలనాత్మకమైనవి ఏమున్నాయి? విషయం కొత్తది కాదు, ఫోన్లు కొత్తగా ఎవరు మారినవి కాదు, లేకపోతే ఆ ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయని కూడా ఈరోజు తెలిసింది కాదు. కొన్ని ఆ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ కాదు, అప్పుడు ఉన్నింది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఎందుకు ఇంతగా ఈరోజు దాని మీద ఒక సంచలనం జరిగిపోయింది అన్నట్టు, ఉదయం నుంచి మొన్నటి 4 రోజుల నుంచి ఏదో కుట్రకోణం ఉంది అన్నట్టు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని అందరికీ ఖచ్చితంగా తెలిసిన విషయం. అందులో అక్కడ జరిగినది ఏంటి, కమ్యూనికేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి కమ్యూనికేట్ చేయడం తప్పనంటే ఇంకేం చేయలేము. వివేకానందరెడ్డి గారు బాబాయ్ చనిపోయిన తర్వాత అందులోనూ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మొత్తం ఆ కుటుంబానికి హెడ్లాగా ఉన్నారు. వివేకానందరెడ్డి గారు కూడా గౌరవించారు. వివేకానందరెడ్డి గారు పార్టీ నాయకుడు, సీనియర్ నాయకులు, ప్లస్ బాబాయ్ సొంత బాబాయ్. దారుణం జరిగాక అక్కడ మా పార్టీ ఎంపీ ప్లస్ వాళ్ళ కజిన్ అవినాష్ రెడ్డి గారు కుటుంబ పరంగాను ఇటు అన్ని రకాలుగా చూసినా ఇంట్లో దారుణం జరిగింది. తనకు ఎవరు ఇన్ఫామ్ చేశారు అవినాష్ రెడ్డి గారికి, వివేకానందరెడ్డి గారి బావమరిది ఫోన్ చేసి చెప్పారు. ఆ కమ్యూనికేషన్ తన అన్నకు, అలాగే పార్టీ అధ్యక్షుడు అప్పట్లో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనికేట్ చేశారు ఈ ఫోన్ల ద్వారా. అంతకుమించి ఏం జరిగింది అక్కడ? ఆ ఫోన్ ద్వారానే ఎందుకు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫోన్ లేదు కాబట్టి. ఆ ఫోన్కు ఎందుకు చేశారంటే నేను మొన్ననే అడిగాను, చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయాలంటే ఆయన నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆయనకు చేస్తారని అయితే నేను అనుకోను. లేదా ఈ పత్రికాధిపతులు ఎవరైతే ఉన్నారో, రామోజీరావు గారు కానీ ఇంకో రాధాకృష్ణ గారు కానీ, వాళ్ళ క్లోజ్ సర్కిల్ ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, కొంతమంది ఫోన్లు పెట్టుకోకపోవచ్చు. కానీ ఆ ఇంట్లో ఒక డ్రైవర్కో ఒక వంటవాడికో ఒక అటెండర్కో ఎవరో ఊరికి దొరికి వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ ఇవ్వమని అడగడం అనేది ఏముంది దీంట్లో అసహజం? దీని మీద గంటన్నర 2 గంటలు క్వశ్చన్ చేశారని అనమేంది? ఆ గంటన్నర ఏమడిగింటారు? బహుశా ఏమి ఏం చేస్తావు, ఎంత ఎన్నాళ్ళము చేస్తున్నావు, ఇట్లా ఏమైనా వివరాలు అడిగింటారేమో. లేదా కొంచెం సంచలనాత్మకంగా కనిపించాలి కాబట్టి, ఈ మీడియాకు తిండి కావాలి కాబట్టి కొంత ఎక్కువసేపు వెయిట్ చేయించినచ్చాము, నాకు తెలియదు ఏం జరిగింది అనేది. బట్ మీరు ఎటు తిప్పి ఎటు తిరిగేసినా ఇంతకు మించి అక్కడ ఏమీ ఉండే అవకాశం లేదు. దీనికంటే ఇంకో బేసిక్ క్వశ్చన్ వేస్తా. ఆ రోజు అవినాష్ అంతకుముందు రోజు మిడ్ నైట్ వరకు వివేకానందరెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి కోసమే ఆయన ఎంపీగా నిలబడినందుకే ప్రచారం కోసం జమ్మలవడలు తిరిగి వచ్చారు. అది అందరికీ కాదని, ఎందుకంటే ముందు రోజు ఆయన మాట్లాడిన పేపర్ క్లిప్పింగ్స్ ఉంటాయి, లేకుంటే టీవీల్లో వచ్చింటాయి, మీరైనా తీసుకోవచ్చు. మార్నింగ్ ఉదయం అవినాష్ రెడ్డి గారు, ఎందుకంటే ఎన్నికలు నెలలో వస్తాయి కాబట్టి, ఆయన జమ్మలవడకు పోతున్నారు. దారిలో ఉంటే శివప్రకాష్ రెడ్డి అయితే, అంటే వివేకానందరెడ్డి గారి బ్రదర్ ఇన్లా, ఆయన ఫోన్ చేస్తే అక్కడ నుంచి వెను తిరిగి వచ్చాడు. ఒకవేళ ఈయన ఫోన్ చేయకపోతే ఆయన అటే ముందుకే వెళ్ళిపోయేవాడు.
ఈయన ఫోన్ చేసి శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసి ఆయన వెనక్కి వస్తే ఈయనది ఏదో ఉంది హస్తం ఉంది అని చెప్పి ఒకటి కేసు బిల్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఇన్నేళ్ల తర్వాత ఏ నొప్పిలు అవ్వడము ఆ పిలిచినప్పుడు దానికి ముందు వెనక ఓ పెద్ద కొత్త కోణాలు ఓపెన్ అవుతున్నాయని రాయడము ఇందులో ఫ్యామిలీతో సహా అందరినీ లాగే ఏదో చేయాలని చూడడము ఇది రాజకీయం కాక ఏమవుతుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయం నీచమైన రాజకీయంలో ఒక చిన్న పార్టీ ఇంకా పోను పోను ఇట్లా డ్రామాలు ఇంకా ఎన్ని చేస్తారో తెలియదు వాళ్ళు ఒంటి చేత్తోనే చప్పట్లు కొట్టి చప్పుడు సృష్టించగలిగిన శక్తి ఉండేవాళ్ళు అలాంటివి కూడా చేయొచ్చు కానీ నిజమైతే ఇది ఇంతకుముందు ఏం జరగలేదు కదా శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేయకపోతే అవినాష్ రెడ్డి అక్కడికి వచ్చే ప్రసక్తి లేదు అలాగే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పోయింది ఆయన అల్లుడు వివేకానంద రెడ్డి గారి అల్లుడు బావమరిది ఇంకో బావమరిది రాజశేఖర రెడ్డి గారి వాళ్ళకి వెళ్తే మరి అప్పుడే లెటర్ ఉంది ఆడ సస్పీషియస్గా ఆయన స్వహస్తాలతో రాసినట్టుగా ఒక లెటర్ పడింది అంటే అక్కడికే సస్పీషియస్ డెత్ అని తెలిసింది కదా ఆ విషయం ఎందుకు దాచిపెట్టారు అప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఆయనే పోలీసులకు ఫోన్ చేసిండొచ్చు లేదా శివప్రకాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి చేసినప్పుడు అవినాష్ ఏదేదో లెటర్ దొరికిందంట అనుమానంగా ఉంది జాగ్రత్త అని చెప్పిండొచ్చు ఎందుకు చెప్పలేదు అసలు క్వశ్చన్ అక్కడ వేయాల్సింది ఆయన ఫోన్ చేసినందుకు వాళ్ళ బ్రదర్ ఇన్లా ఫోన్ చేసినందుకు ఈయన వెళ్తే ఈయనను తీసుకొచ్చేసి ఇప్పుడు ప్రధానమైన ఇది అన్నట్టు రోజు కథలు వండి వార్చి దానికి తోడుగా ఇప్పుడు మళ్ళీ కమ్యూనికేషన్ ఇచ్చిన ఈ ఇక్కడి వరకు ఎందుకంటే తీసుకురావడం వాళ్ళ మోటివ్ అల్టిమేట్లీ ఇక్కడికి తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకురావాలి ఆ తీసుకురావడానికి ఏమి లింక్ ఉంది అంటే నవీన్కు ఫోన్ పోయింది లేదా కృష్ణమోహన్ రెడ్డి గారికి ఫోన్ పోయింది వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ అంటే ఎవరు ఆన్సర్ ఇవ్వట్ల దాన్ని బేస్ చేసుకొని కథలు అల్లొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ కలపచ్చు ఈ కుటుంబానికి లింక్ కలపచ్చు అనే దుర్బుద్ధితో ఇంకెంతకంటే నీచమైన రాజకీయం ఏముంటుందని అయితే అనుకోవట్ల ఇందులో ఎవరెవరు సూత్రధారులు చంద్రబాబు నాయుడు ఇంకొకరు వాళ్ళు ఎవరైనా ఉంటే పాత్రధారులు చాలామంది ఉన్నారు పై నుంచి కింది వరకు ఎవరెవరు ఉన్నారో తెలియదు కానీ వీళ్ళందరూ చేసే రాజకీయం ప్రజలకు తెలుసు కాబట్టి అది నిలబడదు అయితే ఈరోజు కదా ఒక సంచలనాత్మకమైంది కాబట్టి మేము ఏదో వివరణ ఇవ్వాల్సి వస్తుంది ప్రతిసారి చెప్పిందే చెప్పాల్సి వస్తుంది ఆ క్వశ్చన్ లాస్ట్ టైం కూడా వేశాము నాకు అర్థం కాని విషయం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆ రోజు సిబిఐ ధోరణి ఎట్లుందో వాళ్ళు ఈ కేసుకు సంబంధించి ఎవరెవరిని పిలిచినప్పటి నుంచి ముందు నుంచి ఎవరిని పిలవాలో కూడా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ లేదా వాటి టీవీ వాళ్ళ గ్రూపులకు సంబంధించి టీవీల్లో కానీ వచ్చేవి ఆ తర్వాత పిలిచేవాళ్ళు లేదా వీళ్ళు పిలిచి ఇంకా క్వశ్చన్ చేస్తుండగానే ఏం జరుగుతుందో దాని మీద కథలు కథలు అని వీటిలో వచ్చేవి ఒక సీమ్లెస్గా అటు నుంచి ఇటు సిబిఐకి సిబిఐ కింద ఉన్న అధికారులకు సిబిఐకి అలాగే ఆ పత్రికలకు ఎట్లుందో మీడియాకి ఎట్లా సంబంధంలో ఇప్పుడు అట్లే సాగుతున్నాయి అందుకే లేకపోతే అవినాష్ రెడ్డి వాళ్ళిద్దరు మాట్లాడుకొని అక్కడ డెసిషన్ తీసుకొని ఒకవేళ ఆ సిబిఐ అధికారి ఎవరు అధికారులు ఎవరో నవీన్ అనే వ్యక్తిని పిలవాలనుకుంటే అది బయటికి ఎందుకు రావాల్సి వచ్చిందో అర్థం కాలే సరే ఈరోజు అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా నొప్పి చూసినాడు అనుకోవచ్చు ఆ రోజే అంత సంచలనాత్మకంగా ఎందుకు బయటకు వచ్చాయి ఎవరు రివీల్ చేస్తున్నారు ఎవరు దాన్ని ప్లాన్ చేస్తున్నారు ఎవరు ఇక్కడ దాన్ని ఏమంటారు లేని దాన్ని లాగి పెద్ద పెద్ద దాని ఏమంటారు ఎవరికి తెలియని విషయాలు బయటకు వచ్చినట్టు ప్రచారం లేక ఎవరు తెస్తున్నారు ఇవన్నీ ఆలోచిస్తే ఏదో కింది మొత్తంగానే ఒక కుట్రపూరితమైన ఇది జరుగుతోంది అల్టిమేట్ వీళ్ళ గోల్ 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన క్యారెక్టర్ మీద ఎలా ఏదన్నా వేయడానికి కుదురుతుందేమో బురద చల్లడానికి కుదురుతుందేమో ప్రజల్లో ఏదైనా అనుమానాలు తీసుకురావడానికి కుదురుతుందేమో అనే దుర్బుద్ధితో కూడిన కుట్రలు చేస్తున్నారు కానీ ఆకాశం మీద మిగితే ఏమైతే వాళ్ళ మొహాల మీద పడుతుంది ఇంతకంటే పెద్దవే చెప్పారు జనం నమ్మలే విశ్వసించలే ఎందుకంటే వాళ్ళ ధోరణి తెలుసు కాబట్టి వాళ్ళ కుట్రబుద్ధి తెలుసు కాబట్టి ముందు నుంచి చంద్రబాబు గారు కానీ ఆయన గ్యాంగ్ కానీ ఆయన సంబంధించిన వాళ్ళు కానీ మృతమలదరుడు చంద్రబాబు గారు ఎంగే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీలో ఉన్న స్లీపర్ సెల్స్ కానీ ఎవరెవరైతే ఉన్నారో ఇంకా ఈ మీడియా ఉంది డైరెక్షన్ ఇప్పుడంతా అజెండా అంతా మొత్తం ఇక్కడ నుంచే ఫిక్స్ అవుతుంది కదా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ఏదైనా ఆంధ్రజ్యోతి గ్రూప్ కానీ లేదా ఈనాడు గ్రూప్ కానీ వాళ్ళ దగ్గరే తయారవుతుంది అక్కడ నుంచే డైరెక్షన్స్ పోతున్నాయి వాటి ప్రకారమే నటన నటించే వాళ్ళందరూ నటిస్తున్నారు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు మేము భావిస్తున్నాం అంతే సిస్టమ్ను ప్రభావితం చేయగలగడమే ఏకైక శక్తిగా సిస్టమ్స్ను మేనేజ్ చేయగలగడమే ఏకైక
శక్తి సామర్థ్యాలని దాంట్లోనే సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు గారు ఆయన కింద తర్ఫీదు పొందిన వాళ్ళందరికీ వాళ్ళు ఏదైనా చేయగలరు, చేసే సర్వైవ్ అవుతున్నారు, చేసే రాజకీయాల్లో ఉన్నారు, చేసే పవర్ లేకుండా రాగలిగారు, చేసే వాళ్ళ మీద ఉన్న కేసుల నుంచి కూడా పక్కకు తప్పుకోగలుగుతున్నారు. ఇన్ని చేయగలగాలంటే వాళ్ళు ఏదైనా చేయగలరని నమ్ముతున్నాను.